నాడు పేరిట జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయడానికి శాపనార్థాలు పెట్టడానికి ఒక సభని నిర్వహించాడు. ఏ చేతులతో అయితే ఎన్టీ రామారావు గారి ప్రాణాలని నిలువున తీసేసే స్థాయికి పనిచేశారో అవే చేతులతో ఎన్టీఆర్కి దండాలు పెట్టడం, అదే గొంతుతో ఎన్టీ రామారావుని కీర్తించడం చూస్తే సామెతలు ఊరికే పుట్టవు. పెద్దలు చాలా చెప్తూ ఉంటారు, ఇలాంటి నంగనాచి కబుర్లు చెప్పేవాళ్ళు చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటించేవాళ్ళు ఉంటారని చరిత్ర ఎప్పుడో చెప్పింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్టీ రామారావు గారి మరణానికి కారణమై ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆయన్ని వేధించడం, ఆయన్ని తీవ్రమైన పదజాలంతో ఎన్టీ రామారావుకి నైతిక విలువలు లేవని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తూ ఉంటాడు ఆయన శక పురుషుడని కీర్తిస్తున్నారు. ఈ శకానికే పురుషుడంట. ఆయన దగ్గర నుంచి అధికారం లాక్కున్న వెంటనే ఎన్టీ రామారావుకి నైతిక విలువలు లేవని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి. ఇంటర్వ్యూలు కావాలంటే మీకు దొరుకుతాయి. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో, ఈనాడు ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో మీరు చూస్తే తెలుస్తుంది. అంతేకాదు, అధికారం లాక్కున్న వెంటనే ఎన్టీ రామారావు గారి ఫోటోలన్నీ తీసేసి ఆ హిమాయత్ నగర్లో ఉండే పార్టీ ఆఫీసులో బాత్రూంలో పడేశారని చెప్పి ఆ రోజుల్లో పతాక శీర్షికలో వార్తలు వచ్చినాయి. అక్కడితో ఆగిపోలే, ఎన్టీ రామారావు గారి బర్త్డేకి ప్రతిసారి మహానాడు నిర్వహించడం ఆనవాయితీ అయితే దాన్ని కూడా పక్కన పెట్టేసి ఎండలు ఎక్కువైపోయినాయి అందుకనే మేలో మహానాడు పెట్టట్లేదు. మహానాడు కూడా కొన్ని రోజులు మానేసిన చరిత్ర ఈ చంద్రబాబుది. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎన్టీ రామారావు గారు శక పురుషుడని ఈ శకలక పురుషుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాలి? నిన్న మొన్న ఆయన చెప్పిన అబద్ధాలు ఆయన ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒక కొత్త అబద్ధాల పుట్టతో తయారైపోయాడు. ఎందుకంటే 2024 ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ జనాల్ని మోసం చేసి ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక తాపత్రయం అతనిలో కనబడుతోంది. ఆ తాపత్రయంతోనే ఈ కోతల రాయుడు మళ్ళీ కొన్ని మేనిఫెస్టో అని చెప్పి కొత్తగా పక్కనే మొన్ననే కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తీసుకొచ్చి ఇది తన మేనిఫెస్టో కింద బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. ఈ కాపీ రాయుడికి, ఈ కోతల రాయుడికి జనం తనను అర్థం చేసుకున్న విషయం మర్చిపోయాడు. అతనికి ఏమీ గుర్తులేవు, గతం గుర్తులేదు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయన్ని శాశ్వతంగా నమ్మని స్థితికి ఆయన మోసం చేశాడు. 2014 మేనిఫెస్టో తీసుకుంటే 2014 మేనిఫెస్టోలో 650 అంశాలు చెప్పి అందులో కేవలం 10 అంశాలను మాత్రమే ఆయన నెరవేర్చిన సంగతి మనం చూస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చాలా గొప్పగా తొలి సంతకం పెట్టాను, తొలి సంతకాన్ని చేయడం అని అంటే ఒక చెరగని ముద్ర వేయడం, ఇదిగో ప్రజల కోసం నేను ఇది చేస్తానని చెప్పడం. కానీ అలా చంద్రబాబు నాయుడు పెట్టిన 5 తొలి సంతకాల్లో ఒక్క సంతకం కూడా 2014 అధికారంలోకి వచ్చినప్పుడు అమలు కాలేదు. బెల్ట్ షాపులు ఎత్తేస్తానన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. ఇవన్నీ తొలి సంతకాలు, అతను పెట్టిన తొలి సంతకాలు. ఒక్క సంతకం అయినా సరే అమలైందా? మినిమం అలాంటి పెద్ద మనిషి మళ్ళీ వచ్చి ఇప్పుడు